నేను మీ ఆలోచన కలిగి ఉండగా మీ మాటలు మాకు అనుగ్రహించండి తండ్రి. మీ పిల్లలకు చెప్పడానికి సిద్ధపడి నాకు మీ పిల్లలు గ్రహించగలిగే విధంగా మీ మాటలను వివరించి చెప్పగలుగుటకు మీ కృపలో నన్ను బలపరచమని తోడే నడిపించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, మనం గత వారం కొన్ని విషయాలు మనం విన్నాం. అంటే యేసుక్రీస్తు రక్తాన్ని, రక్తం అవసరం లేని మరి నీతిమంతులు ఉంటారా అనే విషయం గురించి మనం ఆలోచించాం. అంటే దేవుణ్ణి నమ్మవసరం లేదు, లేకపోతే దేవుడు మరి సిద్ధపరిచిన వాక్యాన్ని కానీ దాన్ని అవలంబించే అవసరం లేదు, దేవుని సంకల్పాన్ని వాళ్ళు అంగీకరించే అవసరం లేదు, వాళ్ళు నీతిగా యథార్థంగా మరి లోకంలో లోకం అనుకుంటున్నట్టుగా బ్రతికితే సరిపోతుందా అనే విషయాలు మనం ఆలోచించాం. ఎందుకంటే కొందరు మరి చెప్పిన మాటను బట్టే మనం ఆ మాటని ఆలోచించాల్సి వచ్చింది. యేసుప్రభువారు కొన్ని మాటల్ని ఆనాటి సమాజానికి దెప్పు పొడుపుగా కూడా ఆయన్ని వాళ్ళు శోధించాలని అనుకుంటున్నప్పుడు ఆయన దెప్పు పొడుపుగా మాట్లాడినట్టు కూడా మనం చూడగలం. అందుకనే రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అవసరం లేదు అనే మాటను మనం తీసుకుని మరి ఒకవేళ రోగం లేని వారు ఉన్నారు అని అనుకుంటే బైబిల్లో ఎన్నో మాటలు అపార్థంగా మిగిలిపోతాయి. ఎందుకంటే నరుని హృదయ ఆలోచన బాల్యం నుండి చెడ్డది. అందుకని దేవుడు మారినట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ మనిషి ఒకవేళ ఏవో నీతి కార్యక్రమాలు, దాన ధర్మాలు లాంటివి చేశాడు, లేకపోతే ప్రపంచం చేత గుర్తింపబడే విధంగా, కొనియాడబడే విధంగా అతను ఏవైనా కొన్ని కార్యక్రమాలు చేయగలిగాడు అని అంటే మరి బాల్య స్టేజ్ని దాటిపోయేవి వచ్చిన వాళ్ళు ఏం కాదు. బాల్యంలో మనం ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటాం అనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి పొట్లాట్లు, లేకపోతే స్వార్థం, వాళ్ళది ఏదైనా మనం తినడానికి చూస్తాం కానీ మనది వాళ్ళకి ఏమి పెట్టడానికి కూడా చూడండి. చూడండి చిన్నపిల్లలు చూడండి, చాక్లెట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయనుకోండి తీసుకుంటారు. వీళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారనుకుంటారు, వీళ్ళు దాచుకుంటుంటారు, పెట్టడానికి చూడరు. చెడ్డది అని అంటే స్వార్థం. మామూలుగా ఆలోచిస్తే మరి ఇది కూడా చెడ్డదే కదా. అంటే ఇలా బాల్యం నుంచి మన హృదయ ఆలోచన చెడ్డది అన్నాడు. అలాగే మరి హృదయము ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని అన్నాడు దేవుడు. కాబట్టి హృదయం విషయంలో మనం ఆలోచిస్తే మన హృదయాలన్నీ మరి ఘోరమైన వ్యాధి కలవి. అసలు ఆ హృదయం నుంచి మనం ఆ వ్యాధిని పోగొట్టుకునే ప్రయత్నం, వ్యాధి ఉందనే ఆలోచన, ఇలాంటివి ఏమి సమాజంలో మనకు కనిపించవు. అసలు వినిపించవు అలాంటి మాటలు కూడా. కేవలం బైబిల్లో మాత్రమే మనకి దాని గురించిన సందర్భాలు, సంగతులు మనకు రాయబడి ఉన్నవి. కాబట్టి తప్పనిసరి అందరూ హృదయం సంబంధించి అందరూ రోగం కలిగిన వారే అని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనకు ఎన్నో రోగాలు వస్తుంటుంటాయి. చిన్నప్పుడు పుట్టిన వెంటనే మరి మనకి మెడిసిన్స్ వేస్తారా లేదా, వ్యాక్సిన్స్ వేస్తారా లేదా, టీకాలు వేస్తారా లేదా, కనీసం మోషన్స్ అన్నా అవుతుంటుంటాయి పిల్లలకి, వాంతులైనా అవుతుంటుంటాయి. దానికి మనం హాస్పిటల్ తీసుకెళ్తాం, మా పిల్లడండి అస్సలు హాస్పిటల్ తీసుకెళ్ళలేదండి, మా పిల్లడికి అస్సలు ట్యాబ్లెట్ వేయలేదండి అని అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, అంటే మనిషికి రోగం అనేది ఏదో ఒక పరిస్థితిలో వస్తుంది, దానికి మనం మందు అనేది వేస్తున్నాం. కనీసం ఏమి తినకుండా, మళ్ళీ వినండి విద్యార్థికి వినండి, మనం ఆహారం ఏమి తినకుండా మనం బ్రతకగలమా? బ్రతకలేం కదండి. ఏమి తినకుండా రోగం రాకుండా మనం బ్రతకగలమంటే అది ఇంపాసిబుల్, అసాధ్యం. అంటే ఆకలి కూడా ఒక రోగం లాంటిదే. మనకి కడుపులో ఆకలి అనేది వేస్తుందంటే అర్థం ఏంటంటే మనకి కావాలి, బాడీకి స్ట్రెంగ్త్ కావాలి, ఆహారం కావాలి, కాబట్టి మనము అన్నాన్ని వేస్తున్నాం. సో ఇది ఎంత వాస్తవం, మన ఆహారం లోపంగా ఉన్నా మనకు రోగం వస్తుందన్నది ఎంత వాస్తవం. ఆహారం తీసుకోకపోతే మనం కూడా తొందరగా జబ్బులు బారిన పడిపోతాం, సరైన ఆహారం తీసుకోకపోయినా, ఆహారం తీసుకోకపోయినా నీరసించిపోయి చచ్చిపోతాం. ఒకవేళ ఎవరైనా ఏదైనా
నిరాహార దీక్ష లాంటివి చేశారు అనుకోండి, వాళ్ళకి ఏం చేస్తుంటారు? వెంటనే తీసుకెళ్ళి శిలాని పెడతారు కదండి. ఇప్పుడు శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకి వాక్యం అంతకంటే ఎక్కువ అవసరం. అంతే కదండి, తేనె తాగుము అది నీ నాలుక్కు తీపియే, నీ జ్ఞాన అలాగే మరి నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకున్నాము, అంటే వాక్యం అట్టిదని తెలుసుకున్నాము అని అన్నాడు. అంటే శరీర విషయంలో తిండి తినకపోయినా రోగాలు అనేవి చిన్నప్పటి నుంచి వస్తున్నప్పుడు మనం చిన్నప్పటి నుంచి వాక్యం వినలేదంటే, అంటే ఆత్మకి ఆహారం అందలేదంటే దానికి రోగాలు వస్తాయా రావా? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ కోణంలో ఆలోచిస్తే ప్రపంచంలో ఆత్మకు రోగం లేనివాడు ఎవడు లేడు. ఆత్మకు మందు అనేది, ఆత్మకు ఆహారం అనేది బై బర్త్ మనం ఏం పెట్టట్లేదు. బై బర్త్ మనం శరీరం సంబంధించి చాలా నిర్ణయాలు తీసుకుంటున్నాం. అవసరమైతే బైబిల్ పరంగా మనం ఆలోచిస్తే పిల్లలు గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళు వినికిడి గ్రహింపు అనేది ఉంటుంది అనేది కూడా శాస్త్రపరంగా చెప్తున్నారు. బైబిల్ పరంగా కూడా మనం చూస్తే ముందే బైబిల్లో యోహాను, మరి ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాను గారే మరియు 100 వచ్చిన వినగానే ఆయన గంతులు వేసినట్టు కడుపులో ఉన్న శిష్యుడు. కాబట్టి వాళ్ళు వింటారు అని బైబిల్ ముందే చెప్పింది అని మనం చెప్పుకుంటుంటాం. మీ ఈ మాటలన్నీ మీ అందరికీ తెలుసు, కానీ మనం అప్పటి నుంచే బిడ్డకు తల్లికి ఆరోగ్యకరంగా ఉండడానికి ఎన్నో మందులు వాడుతుంటుంటారు. మరి అప్పటి నుంచే మనం ఆత్మకి ఏ విధమైన కడుపులో ఉన్న శిశువుకి, మనకి తల్లికి, గర్భం ధరించిన తల్లికి కూడా ఎటువంటి జాగ్రత్త తీసుకోకపోవడం మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఇంకా మరి నరుని హృదయ ఆలోచన బాల్యం నుండి చెడ్డది అన్న మాట, దేవుని మాట ఎందుకు అబద్ధం అవుతుంది? శరీరానికి ఆహారం లేకపోతే శరీరం బ్రతకదన్నది ఎంత వాస్తవం. శరీరానికి చిన్నప్పటి నుంచి మనం కడుపులో ఉన్నప్పటి నుంచి ట్రీట్మెంట్ మనం ప్రారంభిస్తుంటుంటే రోగాలు రాకూడదని, ఎన్నో రోగాలు వస్తున్నప్పుడు మరి ఆత్మకు మనం ఆహారాన్నే అందించినప్పుడు ఆత్మ నిజంగా రోగం కలిగిందే అని ముమ్మాటికి చెప్పచ్చు. చచ్చిపోవడం అంటే ఇంకా చచ్చిపోయి ఒక ఎన్ని 100 సంవత్సరాలు అయిపోయిన ఒక మనం ఒక 40, 20, 60 ఇలాగా సంవత్సరాల క్రితం చచ్చిపోయిన బాడీ ఎలా ఉంటుంది? అంటే అలాంటి వాళ్ళు మనం రోగ విషయంలో ఆలోచిస్తే ఆత్మ విషయంలో. కాబట్టి ఆరోగ్యం గల వారిని పిలవరాలేదు, రోగుల్నే పిలవచ్చానంటే నీతిమంతుల్ని పిలవరాలేదు, అనీతిమంతుల్ని పిలవచ్చానంటే నీతిమంతులు అనేవాళ్ళు భూమి మీద ఎవరు లేరు, ఉండరు బైబిల్ ప్రకారంగా దేవుని కోణంలో. కానీ ఆయన అన్న మాటల్ని అంటే అందరూ అనీతిమంతులే, అందరూ ఆత్మరోగం ఉన్నవాళ్లే, కాబట్టి వాళ్ళు ఆ రోగం వాళ్ళు లేదనుకుంటున్నారు కాబట్టి ఆయన దగ్గరకు రారు. కొంతమంది హెచ్ఐవి టెస్ట్ చేస్తారంటే భయపడతారు, కరోనా టెస్ట్ చేస్తారంటే భయపడతారు, ఒకవేళ ఉన్నా ఎందుకంటే అది ఉందని తెలిస్తే భయం, ఏదో ఇలాగే పోతే బెటర్ అలా వాళ్ళు అనుకున్నారు. అంతే, యేసుప్రభు దగ్గరకు వస్తే యేసుప్రభు వారి మాటలు వినాలి. అందుకని ఆయన ఆ మాట అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేదు, టెస్ట్ చేసుకోవడానికి వాళ్ళు నిరాకరిస్తున్నారు, సుముఖత చూపించట్లేదు. కాబట్టి ఇంకా సో వాళళు యేసుప్రభు వారిని అందుకని నమ్మలేదని మనం ఈజీగా చెప్పొచ్చు. అంతే తప్ప నీతిమంతులు ఉన్నారు, ఆరోగ్యవంతులు ఎలాగైతే భూమి మీద ఉన్నారో ఇప్పుడు అలాగే ఆత్మ విషయంలో కూడా ఆరోగ్యవంతులు ఉన్నారని అనుకుంటే అది చాలా తప్పు. మనం లోతుగా విశ్లేషించాలి. కొంతమంది ఏంటంటే ఎందుకు ఇలాంటి బోధలు వస్తున్నాయంటే కొంచెం ఎవరు చెప్పదు చెప్పాలి, డిఫరెంట్గా చెప్పాలి, అందరూ ఒకలా చెప్తే నేను ఇంకోలా చెప్పి దాన్ని ఒప్పించాలి, అప్పుడే నేను సత్యం చెప్పినట్టు ఇతనంత పెద్ద బోధకుడు ఎవరు లేనట్టు ఒప్పించాలి. అది కూడా తప్పును కూడా ఒప్పించాలి. ఇలా ప్రపంచంలో తప్పును ఒప్పించి ప్రపంచం చేత, ప్రపంచంలో కొందరి చేత వాళ్ళు గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు క్రిస్టియానిటీలో. పారసీర్ లహరి అంటారు మీకు తెలుసా, ఆయన చాలా వాగ్దాటిగా మాట్లాడతాడు, తమిళలో స్పీక్ మాట్లాడుతుంటాడు ఆయన, ఆయన స్పీచ్లన్నీ తమిళలో ఉంటాయి. మీరు అందరూ పట్టించుకోరేమో కానీ ఒక క్రిస్టియన్ పాస్టర్ ఆయన, పారసీర్ లహరి కృష్ణ అనేసి నేనే కృష్ణుణ్ణి నేనే యేసునని చెప్పుకున్నాడు చివరికి. అతను చాలా వాగ్దాటిగా మాట్లాడతాడు. మీరు కావాలంటే మన సోషల్ మీడియాలో అన్ని వీడియోలు చూడండి, చాలా వాగ్దాటిగా మాట్లాడతాడు.
అతను ఏమనుకున్నారు? ఒప్పించినట్టుగా నమ్మించినట్టుగా మాట్లాడతాడు ఆయన. అతనికి ఒక గుంపు గుంపే ఉంది ఇప్పటికీ కూడా. అతను ఎప్పుడో చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు. అతని పేరట ఫోటో కూడా వేసేస్తారు. అతను ఫోటో వేసి సో అండ్ సో అని పెడతారు. వాళ్ళ గ్రూప్ అలాగే ఉంది. బ్రన్హిమ్ ఆయన కూడా నేనే వేసినని చెప్పుకున్నాడు, నేనే ఏడవ దూతను అనుకున్నాడు. ఏలియా గురించి చెప్పబడిన మాటల్ని వాళ్ళ గురించి ఇప్పటికీ వాళ్ళు ఇప్పటికీ క్రైస్తవులకి వాక్యం ప్రకటిస్తుంటుంటారు. సో వారు చెప్తుంటారు, వాళ్ళు అన్యులకి చెప్పరు, ఎక్కువ శాతం క్రైస్తవులకి చెప్తారు. అతను మంచి స్పీకరే. ఇలా బోల్డ్ మంది స్పీకర్లు ఉన్నారండి, పెద్ద పెద్ద స్పీకర్లు ప్రపంచం చేత. యేసన్ గారు మనందరికీ తెలుసు కదండి, యేసన్ గారు ఒక పాపులర్ సింగర్. మరి ఆయన కొన్ని కొన్ని నూళ్ళు ఎన్ని ఇలాగన్నీ రకరకాలున్నాయి, వాటి గురించి తిట్టాడు, లేకపోతే ఏదో అయిపోయిందంటే అతను వెళ్ళిపోయి అతను వెళ్ళిపోయాడా? అతను ఇంకా మర్చిపోలేకపోతున్నారు. అతను ఫోటో వేసుకునే వాళ్ళు ఉన్నారు. దేవదాసాయి గారు ఆయన ఫోటో వేసుకున్నారు అంతకుముందు. స్లో స్లోగా ఇప్పుడు యేసన్ గారు చచ్చిపోయారు కాబట్టి యేసన్ గారు ఫోటో, దేవదాస్ గారు కొంచెం మరుగైపోయారు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకునే వాళ్ళు ఉన్నారు. లేకపోతే ప్రేయర్ జరిగేటప్పుడు ఈ బైబిల్ మిషన్లో ఒక చైర్ వేస్తారట, ఎవరికంటే దేవదాసాయి గారికి. మరి ఇంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు తండ్రికో చేయరు, యేసుప్రభువారికో చేయరు, పరిశుద్ధాత్మకో చేయరు, ఎదిగేయట్లేదురా అన్నాడు. ఎవరు అప్పుడు అడగలేదేమో ఉండాలని. సరే, ప్రపంచంలో మన నచ్చే విధంగా, మనల్ని ఆకర్షించే విధంగా, మనల్ని మరలు కలిపే విధంగా చాలామంది మాట్లాడగలరు. మనకు నచ్చినట్టుగా, మనల్ని ఆకర్షించే విధంగా, లేకపోతే జనాలు ఉన్న విధ ఎక్కువ మంది ఆయన దగ్గర ఉన్నారనో మనం వాటిని చూడకూడదండి. అసలు బైబిలే మనకి ప్రామాణికం, ముమ్మాటికి ఖచ్చితంగా బైబిలే మనకి ప్రామాణికం. మనం వ్యక్తుల్ని అస్సలు చూడకూడదు. వ్యక్తి ఎంతవరకు ఎదిగిపోయారంటే ఈనాటి సమాజంలో వాళ్ళ ఒక పెద్ద స్పీకర్స్గా మారడానికి ఎన్ని రకాలుగైనా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చాలా వాగ్దాటుగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నం చేయడానికి చాలామంది ఏం చేస్తారట, అద్దాలు ముందు నించుని ట్రై చేస్తారట, హెచ్చు తగ్గులు మాట్లాడడం ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేస్తారట. మీ ముందు నించున్నారు, నేను ఎప్పుడు అలాగే అస్సలు ప్రాక్టీస్ చేయలేదండి. అసలు మంచి మాట వాస్తవం చెప్తే చెప్తేటి, అలా చెప్తేటి నమ్మాలంతే. కానీ మనం ఎలా యేసు ప్రభు అందరికీ రక్షకుడు అని చెప్తే నమ్మ బాగు. యేసు ప్రభు ఎందుకు నమ్మవు అని అన్నాడు అనుకోండి, మీ గుండెల్లో అయ్యే బాబోయ్ ఈయన ఇంకెంత ఇలా చేశాను కంటే నేను ఏదో పెద్ద భక్తుడిని. ఈయన ఎంత భక్తుడు కాకపోతే ఇంత ఇలా గద్దెంపుగా మాట్లాడుతున్నాడు. ఇదండి క్రైస్తవ్యం. ఈనాడు పట్టేశారండి, బయట పొడపొక్కల వాళ్ళు ఉన్నట్టు, లేకపోతే ఇంకో కొమ్మదాసులు ఉన్నట్టు క్రిస్టియానిటీలో ఉండరండి ఆకర్షించడానికి. సో కాబట్టి ఏది చూడకండి, వేషాన్ని చూడకండి, స్వరాన్ని చూడకండి, వే ఆఫ్ టాకింగ్ని చూడకండి. ఓన్లీ మీరేం చూడాలి తెలుసా? వాక్యాన్ని మాత్రమే చూడాలి. వాక్యం మాత్రమే విని, అదే దేవుని మాట. ఈ మాట కల్తీ అవ్వకూడదు. ఈ మాటకు కల్తీ అనేది జరుగుతుందా లేదా, అతను చెప్పేదాన్ని నమ్మించడానికి అతను ఏం చేస్తున్నాడు అనేది కూడా ఆలోచించండి. ఆలోచించి ప్లెయిన్గా మీరు వింటూ వాక్యాన్ని వాక్యంగా తీసుకోండి. వాక్యంలో ఉన్న యేసుని చూడడానికి ప్రయత్నించేయండి. వాక్యంలో ఉన్న లోతు, వాక్యంలో ఉన్న సత్యం, వాక్యంలో ఉన్న సారాన్ని గురించి ఆలోచించడానికి ప్రయత్నించేయండి. ముమ్మాటికి మిమ్మల్ని ఎవరు కదపలేరు. లేదా లేకపోతే ఈరోజు నేను కదపచ్చు, రేపు ఇంకొక రోజు ఇంకొకటి కదపచ్చు. చూడండి, ఒక హీరో పోతే ఒక హీరో, ఒక హీరో పోతే ఒక హీరో. వాడు బాగా డాన్స్ చేయొచ్చు. ఒక చిన్నప్పుడు ఏం చేస్తారంటే, ఒక సినిమా హిట్ అయిందనుకోండి, వాడిని అందరూ అబ్బా మంచి సినిమా తీసాడు అనుకోండి, వాడి పార్టీ. సో ఇలా మనం ఇదంతా చిన్నపిల్లల తత్వం. వాక్యం ఉంటే మాట్లాడు. ఇప్పుడు అందరూ మోటివేషనల్ స్పీకర్స్లా మారిపోయారు. ఏదో చెప్పడం, ఏదో చెప్పడం. బైబిల్లోది మాత్రం ఎవడో చెప్పట్లేదు. ఇప్పుడు బైబిల్లో చెప్పనోడికే ఎక్కువ వ్యూస్, ఎందుకంటే మాకు బైబిల్లో అయితే కొట్టిన పిండి మా దగ్గరే ఉంది కదా. ఒక క్రిస్టియను బైబిల్లో లేనిది చెప్పాలి. ఒకటి కలపకూడదు, తీసివేయకూడదు అని ఆయన చెప్తే, కలిపితే తీస్తే మనకిష్టం.
అంతే కదండి. మరి ఇంట్లో వండిన ఫుడ్ హోమ్ మేడ్ ఫుడ్ ఎలాంటిది అనుకుంటున్నారు? బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంట్లో ఫుడ్ తిన్నప్పుడు మీరు ఎలా ఉంటారు అనుకుంటున్నారు? రిలాక్స్గా, కడుపులో హాయిగా, హ్యాపీగా ఉంటుంది. బయట ఫుడ్ తినండి, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆవేశంగా ఉంటుంది, గడగడలాడితే. తిన్నప్పుడు మాత్రం బాగుంది స్పైసీగా, తర్వాత మాత్రం బాగోదండి. కాబట్టి రోగం గలవారు, ఆత్మీయ రోగం గలవారు అందరూ అలాంటి వాళ్ళే. ఇందులో మళ్ళీ నో డౌట్, నో క్వశ్చన్. కాబట్టి అసలు నీతిమంతులు అనేవాళ్ళు ఎవరూ లేరనేసి, అసలు ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నారు చూసారా. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఆచరించే వాళ్ళలోనే ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతులు కాకపోతే, ధర్మశాస్త్రాన్ని ఆచరించకుండా నీతిమంతులయ్యే అవకాశం ఉందా? లేదండి. అసలు ఒక్కసారి ఆ మాటలు చూద్దాం. రోమపత్రిక, ఈ రోమపత్రిక 3వ అధ్యాయం అంతా మనం పూర్తిగా చూస్తే మనకి ఈజీగా అసలు నీతిమంతులు అనే వాళ్ళు ఉంటారా ఉండరా అనే విషయాలు మనకు అర్థమైపోతాయి. మనం గత వారం కూడా ఇవే విషయాలు మనం ఆలోచించాం. రోమపత్రిక 3వ అధ్యాయం 19 నుంచి, ప్రతి నోరు మూయబడినట్లు. ఇప్పుడు దేవుడి కోణంలో చూస్తే ఎవరు రోగం లేని వాళ్ళు లేరు. రోగం లేని వారు ఉన్నారు, ఉన్నారు అని ఆత్మీయ రోగం లేనివారు ఉన్నారని చెప్పడానికి ఎవరు సరిపోరు. మనం ఎంతసేపు ఆలోచించిన విశ్లేషణ బట్టి ప్రతి నోరు ముయ్యబడినట్లును, సర్వలోకము శిక్షకు పాత్రమగినట్లును. సో ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రములకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము అని చెప్తూ, ఎలా అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు. ఎందుకంటే ఒక్క ఆజ్ఞ విషయంలో కూడా తప్పిపోకూడదు. ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాలి, కొన్ని నెరవేరుస్తున్నాను కదా నీతిమంతుడిని అంటే కుదరదు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా, అది హృదయంలో రాయబడిన ధర్మశాస్త్రమా లేకపోతే ప్రత్యక్షంగా ఇచ్చిన ధర్మశాస్త్రమా? ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును, ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందల విశ్వాస మూలమునైదే, నమ్మివారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఉచితముగా, ఫ్రీగా దేవుడు నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అసలు అబ్రహాం నీతిమంతుడు అని అంటే దేనికట? చూడండి, ఇంకా ఇది 5వ వచనం అండి, 3వ వచనం, 4వ వచనం, 3వ వచనం, అక్కడే రోమపత్రిక. అది అతనికి నీతిగా ఎంచబడును. దేవుణ్ణి నమ్మినందుకు దేవుడు ఏం చేశాడో తెలుసండి, అబ్రహాము గారికి నీతిగా ఎంచేశాడు. అతను చేసిన నీతి కార్యక్రియలను బట్టి కాదట, నమ్మినందుకు. దేవుడు నమ్మాలి అంటే దేవుడు ఏం చెప్పితే అది నమ్మాలి. నీతిమంతుల లక్షణం ఏంటనుకుంటున్నారు? దేవుడు నమ్ముతాడు, దేవుడు ఏం చెప్తే అది నమ్ముతాడు. ఆ మాట దేవుడు చెప్పిందా కాదా అని ఆలోచించుకుని దాన్ని నమ్ముతాడు అని బైబిల్ అంతా చెప్తుంది. యోహాను సువార్తలో ఉన్న మాటలు బట్టి కూడా మనం చెప్పొచ్చు. అయితే అబ్రహాము ఏమి నమ్మాడో ఒకసారి మనం చూద్దాం. 4వ అధ్యాయం 20వ వచనం, రోమపత్రికలు 20 అధ్యాయాలు ఉంటాయా? 20 నుంచి, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. చూడండి, సుమారు 100 ఏళ్ళండి దగ్గర దగ్గర, ఆ టైంలో దేవుడు నీ గర్భాన పిల్లలు పుడతారు, ఆకాశ నక్షత్రాల్లో వాళ్ళు అయిపోతారు, నీ గర్భవాసం నుంచి అంత జనాలు వస్తారు అని అంటే అతను అటండి సందేహించలేదటండి. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. ఒక పక్క వయసురీత్యా నేను పెద్దవాడిని అనే అవిశ్వాసం టక్కన వచ్చింది, కానీ దానివలన సందేహించలేదట దేవుని వాగ్దానం గురించి. జరగదు అని సందేహించలేదట. వెంటనే ఆ విశ్వాసాన్ని ఏం చేశాడు అనుకుంటున్నారు? అతను చంపేశాడు. చంపేసి ఏం చేశాడట? విశ్వాసాన్ని కలుగున్నాడు, దేవుణ్ణి మహిమపరిచి. ఇప్పుడు ఎందుకు నాకు ఇవ్వడం? ఈ వయసులో ఎలా పెంచగలను? నా భార్య ఎలా పెంచగలదు? నేను ఎలా పెంచగలను అని అనలేదండి. ఇప్పుడు ఇవ్వడం ఏంటి? అదేదో ముందే ప్రత్యక్షం అవ్వచ్చు కదా, ఇలా ఆలోచించలేదు ఆయన. వెంటనే ఏం చేశాడంటే దేవుణ్ణి
మహిమపరిచాడండి. మహిమపరిచి ఎప్పుడిచ్చిన దేవుడు మహిమపరిచాడంటే అది ఒక గొప్ప లక్షణం అండి. అది 100 ఏళ్ల తర్వాత దేవుడు పిల్లల్ని ఇస్తానన్నాడంటే మహిమపరచడం అంటే చిన్న విషయం అండి, చిన్న విషయం కాదు. మహిమపరిచి అది పెద్ద విషయం. ఆ వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రుడీగా అందులో 1% కూడా అతను సంకించలేదట. 100% నమ్మాడట. రుడీగా విశ్వసించి విశ్వాసం వలన ఏమైందంట, మళ్ళీ ఆ విశ్వాసం లేకపోతే ఆ బలం పొందకపో జరిగి ఉండేది కాదు. కానీ విశ్వాసం వలన ఏం జరిగిందట, బలం వచ్చిందట. అందుచేత అంటే ఆ దాదాపు అసాధ్యమిక 100 ఏళ్ళ తర్వాత ఎవరైనా పిల్లలు కావాలని హాస్పిటల్కి తిరుగుతారా? ఓ 10 ఏళ్ళు ఒక 20 ఏళ్ళు తిరిగి మూలన చూడరు, ఇంకా సమస్య లేదు. 100 చెప్పనివ్వండి, 100,000 చెప్పనివ్వండి, వెళ్ళరు. ఇంకా 70 ఏళ్ళు 80 ఏళ్ళు వస్తాయి అనుకుందాం, అప్పుడు వెళ్తారు పోనీ. కానీ ఇతనైతే రూఢిగా నమ్మాడట, విశ్వాస వలన బలం. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడి. ఇప్పుడు యేసుప్రభువారు ఎక్కడో ఇస్రాయేల్ దేశంలో పుట్టాడు. అందరిలాగే ఆయన మనిషిలా పుట్టి, అందరికిలాగే ఆయన బోధలు చేసి, దేవుని మాటలుగా ఆనాటి సమాజంలో మరి గుర్తింపబడుతున్న మాటల గురించిన వివరణ చెప్తూ, అద్భుతాలు సూచక్రియలు చేస్తూ ఆయన సంచరించాడు. ఆయన సువార్తను సర్వసృష్టికి. ఇప్పుడు నిజమా కాదా, నమ్మాలా వద్దా అనే మీమాంసలో ప్రపంచం అంతా ఉంది. ఇప్పుడు మరి దాన్ని నమ్మాలా వద్దా ఒకసారి మీరు ఆలోచించండి. అది నిజమో కాదో తెలుసుకోవాలి. ఆ బోధ ఎవడైనా దేవుణ్ణి నమ్ముతున్నాడంటే ఆ బోధ నాయత్తటి పోలి కలిగిందా, దేవుని వల్ల కలిగిందో తెలుసుకోవాలి ఫస్ట్, ఎవడైనా సరే ప్రపంచంలో. అలా యేసుప్రభువారు నిజమా అబద్ధమా, ఆయన బోధలు నిజమా అబద్ధమా, అవన్నీ ప్రపంచవ్యాప్తంగా నమ్మాలా నమ్మకూడదా అని ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆలోచించుకుని ఏం చేయాలి? రుడీగా నమ్మాలి, సగం నమ్మడం కాదు. వివేకానందుడు చెప్పాడు యేసుప్రభువారి కోసం, గొప్ప చెప్పాడు, బోల్డ్ చెప్పాడు. రుడీగా నమ్మాడా? 100% నమ్మాడా? 2 పడవల మీద కాలేశారా? గాంధీ గారు 100% క్రీస్తునే నమ్మారా? 2 పడవల మీద కాలేశారా? ఒకసారి చెప్పండి, మీరు వేశారు కదండి. అంటే వాళ్ళు రుడీగా నమ్మలేదు. నేను చెప్తాను, మనం ఏదైనా చిన్న మీటింగ్ పెట్టి ఏదైనా రాజకీయ నాయకుడిని పిలిస్తే యేసుప్రభు చాలా గొప్పవాడండి అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే అన్నారు మొన్న గత కాలంలో, యేసుప్రభు గారు చాలా గొప్పవారు, ఆయన బోధలు చాలా గొప్పవి, ప్రపంచంలో క్రీస్తు సకం, క్రీస్తు పూర్వం అని ఆయన పేరట సఖ వచ్చింది, అలాంటి ఆయన ఒక్కడే ఉన్నాడు అని చెప్పాడండి. ఆ క్లిప్స్ కూడా మనకు ఉన్నాయి, మనం మీటింగ్స్లో కూడా ప్లే చేసాం. అలాంటి ఆయన ఇప్పుడు మత మార్పిడులు చేస్తున్నారు క్రైస్తవులు. ఎందుకు? క్రైస్తవులు చచ్చినా నాకు ఓటేయరు అనే మైండ్ సెట్ వచ్చింది అతనికి. జగన్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా హిందువుగా మారిపోయాడు అనుకున్న, హిందూ ఓట్ల కోసం హిందువుగా యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటారు తప్ప, క్రైస్తవులు ఒక క్రైస్తవునికే ఓటేయాలనుకుంటారు తప్ప నాకు వేయాలని అనుకోరు. వాళ్ళ సింపతి అనేది జగన్ మీద ఉంటుందన్న ఉద్దేశం అతనికి వచ్చేసింది. ఇప్పుడు ఇతనికి ఓట్లు వస్తే ఎవరి ద్వారా రావాలి? ఇంకా మత రాజకీయం చేయకపోతే కుదరదు జగన్కి, ఎందుకంటే అటు ఉంది ఇటు ఉంది. క్రిస్టియన్స్లో కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది, సో పర్వాలేదు. ఇక మరి బయట చూస్తే రాజశేఖర్ రెడ్డి గారిని బట్టి ఒక గుర్తి ఉంది. ఆయన అందరికీ మరి ఆమోదయోగ్యమైన పథకాలను తీసుకొచ్చాడు, ఆరోగ్యశ్రీ లాంటిది. ఇంకా అది అసలు అలాంటిది ప్రపంచంలో ఉందో లేదో మనకు తెలియదు, కానీ మన దేశంలో మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చాడు ఆయన. దాని వలన పాపం ఎంతమంది వైద్యం చేయించుకున్నారంటే ఆల్మోస్ట్ అందరూ ఆ కోవలోకి వచ్చేస్తాం మనం. కానీ అది చాలా పెద్ద మంచి పథకం. సో కాబట్టి పేరుంది, తను గట్స్ కలిగి ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళిపోగలడు కాబట్టి అటు కూడా ఉంది. క్రిస్టియన్సే అతని పార్టీలోకి రాలేదు, క్రైస్తవేతరులు కూడా వచ్చారు, మొత్తం మీద మెజారిటీతో వచ్చాడు కాబట్టి ఇంక ఇతను ఆలోచించాడండి బాగానే. అందుకనే ఈ మధ్యన క్రిస్టియన్స్పై బురద చల్లడం ప్రారంభించాడు. ఇప్పుడు మరి వైఎస్ఆర్సిపిలో ఒక ఆయన ఉన్నాడు, రామరాజు అని ఒక ఆయన, కేఏపాల్ పోటీ చేసిన దగ్గర వెస్ట్ గోదావరి డిస్టిక్ భీమవరంలో అనుకుంటాను, ఆయన నర్సాపురం అండి, నర్సాపురంలో ఎంపీ
ఆయన ఎంపీ కింద నెగ్గాడు. ఆయన కూడా తర్వాత తర్వాత ఎందుకో అతనికి సరైన ప్రాచుర్యం ఇవ్వలేదని, ఎందుకంటే చాలా మీకు అర్థం కావడం చెప్తున్నాను, ప్రాచుర్యం ఇవ్వలేదనే ఉద్దేశంతో ఏం చేశాడంటే వైఎస్ఆర్ సిపికి విరోధంగా మాట్లాడడం ప్రారంభించాడు. మాట్లాడడం ప్రారంభించి ఇప్పుడు క్రిస్టియన్స్ మీద పడ్డాడు. ఒకప్పుడు క్రిస్టియన్స్ మీదకి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు. ఎందుకు ఇలా అంటే బీజేపీ క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి అండగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన. నెక్స్ట్ ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్మోస్ట్ అదే కోవలో మాట్లాడుతున్నారు. ఇంతే తప్ప వేరే ఉద్దేశం లేదు వాళ్ళకి. కాబట్టి అందరూ గొప్పగా మాట్లాడారే, మాట్లాడిన వాళ్ళే యేసుక్రీస్తు కోసం. అమెరికా వెళ్తే వివేకానందుడు మరి అక్కడికి వెళ్ళి గొప్పగా మాట్లాడ్డా? అన్ని దేశాలు తిరిగే వాళ్ళు గొప్పగా మాట్లాడరా? ఏ ఎండకా గడుగును పడతారు, పట్టినోళ్ళే వీళ్ళు తప్ప. వీళ్ళు నీతిమంతులు అంటే మనకు బుర్రలేదని అర్థం చేసి, ఆ చంద్రబాబు నాయుడు ఎంత పొగిడేశాడండి యేసుప్రభు గారిని, ఆయన శకపురుషుడు అన్నాడండి అని అనుకుంటే ఎవరి తప్పు? మందే తప్పు. గొడుగు అలా వేసాడంతే, క్రైస్తవులు ఉన్నాం కాబట్టి ఆ గొడుగు అలా వేసాడంటే. ఇప్పుడు చూడండి, క్రైస్తవుల వల్ల అతనికి ఉపయోగం ఉండదు, పని అవ్వదు అనుకున్నాడు కాబట్టి గొడుగు ఏం చేశాడు? మార్చడత్తే. కాబట్టి ఇదే నీతి, ఇదే నీతి. మురుకు గుడ్డ అని అనడానికి కూడా సరిపోడు. అసలు బైబిల్లో భక్తులు నీతిమంతులు అంటే వాళ్ళు అనుకున్నారు మా నీతి మురుగుడ్డని. ఎందుకో మనం మొన్న వారం ఆలోచించాం. కానీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళు కనిపించేది నీత కాదండి. 100% దేవుణ్ణి నమ్మాలి. ఏ అబ్రహాము గారు ఎవరనుకుంటున్నారు? కల్దీయుడైన బబులోని ఇరక్ సంబంధించిన వాడైనా విగ్రహారాధకుడు, కానీ తన ఇంటిని వదిలేసి వచ్చినవాడే ఆయన, కుటుంబాన్ని వదిలేసి వచ్చినవాడే, దేశాన్ని వదిలేసి వచ్చినవాడే. ఏ ఆయనకి లేదా దేశభక్తి? ఆయనకి లేదా వాళ్ళ పితృల కాలం నుంచి వచ్చిన విగ్రహాలు? కానీ అప్పటికే ఇంత ఫాలోయింగ్ లేదే దేవుడికి. ప్రపంచవ్యాప్తంగా ఇంత ఫాలోయింగ్ ఉందప్పని బైబిల్ పట్టుకున్న వాళ్ళ కంటే లేదు. బైబిలే లేదే రాయబడి, బైబిలే లేదే. కానీ నమ్మాడానంటే దేవుణ్ణి 100% 100 ఏళ్ళప్పుడు నమ్మాడానంటే అది నమ్మకం. అందుకనే అబ్రహాము గారు ఎవరో తెలుసా? విశ్వాసులకు తండ్రి. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఎవరైనా దేవుణ్ణి నమ్మాలనుకుంటే వాళ్ళు తండ్రిగా భావించవలసింది, ఆదర్శంగా తీసుకోవలసింది ఎవరో తెలుసా? అబ్రహాము గారు. అది నీతి అంటే. కాబట్టి ఆయన మనకు ఎంత ఎత్తులో కనపడుతున్నాడండి. ఆయన నమ్మరండి, ఆయన నమ్మారు ఎవరైనా? ఆయన గురించి చెప్పుకున్నారా వీళ్ళందరూ? ఇప్పుడు మనం ఎవరైతే నీతిమంతులు అనుకుంటున్నామో, యేసు రక్తం అవసరం లేని నీతిమంతులు, తెలిసే వాళ్ళకి అబ్రహాం నమ్ముతారా? అబ్రహాం ఏమి నమ్మాడో తెలిసిపోని వాళ్ళకి. కాబట్టి వాళ్ళ గురించి ఒక క్రిస్టియన్గా వాళ్ళ పేర్లు నీతిమంతులని ఎత్తడానికే వాళ్ళు సరిపోరు. దేవుని బోధలు బోధించే మనకి వాళ్ళ పేరు ఎత్తడానికి వాళ్ళకి అర్హత లేదు. ఇక అర్థమవుతుంది, నువ్వు వాళ్ళ స్టేజ్ ఉన్నావా లేదా అన్నది పక్కనట్టు, ఇక్కడ ఇందులోకి తీసుకురావడానికి అస్సలు వాళ్ళకి అర్హత లేదు. మనమేదో నీతిమంతులు కావడానికి, దేవుని వల్ల దయ పొందడానికి, ఏదో దేవుళ్ళు ఎదగడానికి మనం బైబుల్ పట్టుకుని బైబుల్ బోధిస్తూ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాం పని ఒప్పుకోకుందాం పని. వాళ్ళు తీసుకొచ్చి ఇందులోకి కలిపేస్తున్నట్టు పెట్టి కుదరదండి. అతనికి నీతిగా ఎంచబడును. అయితే అది అతనికి ఎంచబడిన అతని నిమిత్తమే కాదు, మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని అంది విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడిన. ఎందుకు? అబ్రహాము దేవుణ్ణి నమ్మితే అది అతనికి నీతిగా ఎంచబడి మన నిమిత్తం కూడా వ్రాయబడి. మనకు కూడా దేవుణ్ణి మనం నమ్మితే దేవుడు మృతతుల్యమైన శరీరం, తన శరీరం అప్పటికే మృతతుల్యం అయిపోయింది, చచ్చిపోవడానికి దగ్గర అయిపోయింది, శరీరం కృషించిపోయింది, ఇప్పుడా పిల్లలు పుట్టడం అని అనుకోలేదు. నమ్మాడు దేవుణ్ణి, రుడిగా నమ్మాడు. ఇప్పుడు కూడా మృతుల్లో నుండి లేపును అని ఎందు విశ్వాసము, ఏమండి విశ్వాసం ఉంచిన మనకును, అంటే యేసుప్రభువారు చనిపోయి తిరిగి లేచాడని నమ్మితే
మనకు కూడా నీతిగా ఎంచబడుతుందని మన నిమిత్తము కూడా వ్రాయబడింది. ఇప్పుడు యేసుప్రభువారి గురించి మనం కూడా చెప్పుకోవచ్చు, నమ్మాడు అని చచ్చిపోయాడో లేదో, తిరిగి లేచాడో లేదో, ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో సిలువ పడ్డా, తిరిగి లేచాడా, మనం అది నమ్మాలా? ఏం చనిపోయి తిరిగి లేవడవలసిన పని ఏముంది? ఏం అలా వెళ్ళిపోయి అప్పుడప్పుడు మనకి కనపడితే మనం నమ్మలేమా? మళ్ళీ అందరికీ కనపడాలి తప్ప కొందరికి ఎందుకు కనపడాలి? ఇలాంటివన్నీ ఆలోచించామనుకోండి ఏమవుతుంది? శంకించినట్టు అవుతుంది. కానీ నమ్మడానికి కూడా బైబిల్ ఎన్నో చెప్పిందే. ఆయన ఎందుకు ఆయన శిష్యులకి సాక్షులకి ఎందుకు కనిపించాడు? దానికి కూడా ఒక అర్థం ఉంది. నువ్వు నమ్మాలి కదా, నీ ముందు రుజువు లేకపోయినా విశ్వాసం ద్వారా నువ్వు నమ్మాలి కదా, అదే విశ్వాసం కదా. మనం లాజిక్గా ఆలోచిస్తే, జస్ట్ ఇక్కడే ఆలోచిస్తే. కాబట్టి అపొస్తలుల కార్యాలు 17:30-31, ఆ కాలానికి ధర్మశాస్త్ర కాలానికి ఇప్పుడు కాలానికి చాలా తేడా. ధర్మశాస్త్ర కాలంలో ఉన్నవాళ్ళే ధర్మశాస్త్ర వల్ల నీతిమంతులుగా తీర్చబడలేదు. ఎలా అంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు. మనకు తెలుసండి, అబ్రహాం కానివ్వండి, నావాహు ఎవరండి, దానియేలు కానివ్వండి, యోబు గారు కానివ్వండి, వీళ్ళందరూ నీతిమంతుడు. యోసేపు నీతిమంతుడు అని రాయబడి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ దేవుణ్ణి నమ్మిన వారు, విశ్వాసమూలము నీతిమంతులు. మీరు అదే తెలుసుకోండి, బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎవరినైనా నీతిమంతులు అన్నాడు అని అంటే అది ధర్మశాస్త్ర క్రియలను బట్టి, దేవుణ్ణి నమ్మిన దాన్ని బట్టి. విశ్వాసుల జాబితా ఉంది కదండి, హెబ్రిల్కి రాసిన పత్రిక 11:7, వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతులు. నీతిమంతులు కాదు వాళ్ళు, విశ్వాసం. అందుకని దేవుడు విశ్వాసాన్ని చెప్పాడు తప్ప వాళ్ళు చేసిన క్రియలను బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి అన్నట్టు చెప్పలేదు. కాబట్టి ధర్మశాస్త్ర కాలంలో కూడా నీతిమంతులని రాయబడ్డారంటే, ఎంచబడ్డారంటే ధర్మశాస్త్ర వలన మాత్రం కాదు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఏంటో తెలియపరచబడుతుంది, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం అనేది తెలియపరచబడుతుంది. కాబట్టి దేవుడు అంటే నమ్మకం వాళ్ళకి ఉండాలి. అన్నీ చేస్తేనే కానీ నీతిమంతుడు కాడు, ధర్మశాస్త్రాన్ని బట్టి మనం ఆలోచిస్తే కదండి. ఆ కాలంలోనే విశ్వాసాన్ని బట్టి నీతిమంతులు అయ్యారు. కానీ ఆ కాలంలో కొన్ని మాటలు కొన్ని రాయబడ్డాయండి బైబిల్లో, దాన్ని ఈక్వల్గా తీసేసుకుంటున్నారు. ఒకసారి మనం ఇది చూద్దాం, ఆ కాలానికి ఈ కాలానికి తేడా ఉంది. అపొస్తలుల కార్యాలు 17:30-31, ఆ జ్ఞాన కాలములను, ధర్మశాస్త్ర కాలం అనేది అజ్ఞాన కాలం. ఎందుకంటే ప్రపంచం అంతా దేవుని మాటలు చెప్తే వినే అంత జ్ఞానం ఉన్నవాళ్ళు కాదు, అది అజ్ఞాన కాలం. ఇజ్రాయేల్కి కూడా దేవుడు కొంత పదాజ్ఞలు ఇచ్చాడండి. ఆ పదాజ్ఞలను ఇంకా విశదపరచడం, వివరించడమే ధర్మశాస్త్రం అంతా. ధర్మశాస్త్రం అంతా నిన్ను వెళ్ళి నీ పొరుగుని ప్రేమించే మాటలో ఇమిడి ఉందని బైబిల్ చెప్తుంది. సో దాన్ని వాళ్ళు అతిక్రమించడం, ఆ తర్వాత ఏం జరిగింది అన్నది చరిత్ర తప్ప ఇంకేమీ కాదు, రైట్? ఇప్పుడైతే అంటే అజ్ఞాన కాలంలో అయితే దేవుడు చూచి చూడనట్టుగా ఉంటుంది. అంటే క్రీస్తు పూర్వం అయితే ఒకవేళ వెళ్తారు వెళ్ళరు అనే మీమాంస వస్తే ఒక విధంగా పర్వాలేదేమో, కానీ అయితే ఇప్పుడేమన్నాడు, ఇప్పుడైతే అంతటను అంటే ఇండియా, చైనా, జపాన్, మీరు ఏ దేశం తీసుకోండి, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవల్లని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. అందుకనే మనల్ని అందరికీ వెళ్ళి చెప్పమన్నాడు. ఇప్పుడు అందరూ అంతటను మారు మనసు పొందవల్లని ఆజ్ఞ అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే పాపమా కాదా? మారు మనసు పొందకపోతే తప్పే. యోహాను గారు మారు మనసు విషయమైన బాప్తిస్మిచ్చారు, కానీ అదే వాళ్ళు యోహాను బాప్తిసం పొందిన వాళ్ళు మరలా ఏం చేశారు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలియలేదు కాబట్టి మళ్ళీ మీరు ఏ నామమును బాప్తిసం పొందిదరంటే, ఆ యోహాను నామనంటే యోహాను మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చును. మీరు ఏం చేయాలంటే
ఈయన వెనక్కు వచ్చు అని ఎందుకు విశ్వాసం ఉంచాలని ఆయన చెప్పాడు కాబట్టి యేసునామను బాప్తిసం పొందాలని పొందారు. అది నీతిమంతుల లక్షణం, ఏదైనా నమ్ముతారు. మనం ఆలోచన, మీరు మీ దగ్గర నుంచి సరైన రిప్లై రాలేదు కదండి, జగన్నాయపురంలో సరైన రిప్లై వచ్చింది ఏమని తెలుసు అండి. ఏదేమైనప్పటికీ యేసుప్రభు వారే నీతిమంతుడు కదండి, యేసుప్రభు అంత నీతిమంతుడు ఎవరున్నారు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా, బాప్తిసం తీసుకున్నాడు. మనందరికీ తెలుసు కదండి, ఆయనకు అవసరమా యోహాను ఇచ్చే మారు మనసు విషయమైన బాప్తిసం ఆయనకు అవసరం అంటే? అవసరం లేదు, లేకపోయినా తీసుకున్నాడు. అతను నివారింప చూశాడు. యోహాను గారు అన్నారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారే అందరినీ సర్పసంతానమా, మిమ్మల్ని బుద్ధి చెప్పిన వాడు ఎవడు, మీకు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, మీరు ఏదో బాప్తిసం పొందితే మీకు అంతా దేవుని సంకల్పంలో మీరు బాగమైపోయారు అని అనుకోకుండా మీరు ముందు పొందుతారు తప్ప మీరు మారు మనసు నిజంగా పొందరు, దాని ఫలాలను ఫలించరని తిట్టినట్టుగా మనకు అనిపిస్తుంది. అలాంటి యోహాను గారే యేసుప్రభు వారు వస్తే ఆయన ఏమన్నాడు తెలుసా, మహానుభావ నువ్వు పొందకూడదు ఆయన, నేను నీ వల్ల పొందాలి అని అన్నాడు ఆయన. ఎవరు, యోహాను గారు. కానీ ఆయన ఏమన్నారు తెలుసా, నీతి యావత్తు ఆయన చెప్పులు వారిని విప్పడానికే పాత్రుడు కానని యోహాను గారు అంటే, కానీ ఆయన ఆయనకు ముందుగా వచ్చి బాప్తీసం ఇస్తున్నాడు కాబట్టి నీతి నీతిది పాపమా మారు మనస ఇవన్నీ పక్కన పెట్టండి. నీతి అక్కడ, నీతి ఏంటంటే అక్కడ దేవుని సంకల్పం అది జరగాలి కాబట్టి ఈయన తీసుకోవాలి. నీతి యావత్తు దీన్ని నెరవేర్చుట మనకి తగి ఉన్నది. నీతి యావత్తు అంటే అక్షరం పొల్లిపోకుండా మనం చేయాలి దేవుని ఆజ్ఞలు అని. ఆయన బాప్తిసం పొందాడా పొందలేదా మీరు చెప్పండి. మరి ఎవరు యేసుప్రభు కంటే గొప్పవారు, ఎవరు ఎందుకు యేసుక్రీస్తుని అందు బాప్తిసం తీసుకుంటలేదు, యేసుప్రభు కంటే గొప్పవాడు ఎవరు ప్రపంచంలో లేరు. కానీ అలాంటి ఆయన యోహాను గారి చేత బాప్తిసం తీసుకుంటే ఇప్పుడు ప్రభునందు బాప్తిసం తీసుకోకుండా నీతిమంతుడు ఎవడు ఉంటాడు, ఎందుకు అవుతాడు, ఎలా అవుతాడు చూసారా. బైబిల్లో మనకి ప్రాథమికమైన విషయాలు గుర్తుండాలి. ఎప్పుడు బేసిక్ నాలెడ్జ్ అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. పునాది అనేది మనకి ఏంటో చూసుకోవాలి మనం, పునాది మీదే మనం నిలబడి ఉండాలి. ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది మనం మర్చిపోయామా, ఎవరే చెప్తే అది నమ్మేస్తాం. కాబట్టి చాలా జాగ్రత్త, అదేదో వండర్లా కనిపిస్తుంది. బేసిక్ నాలెడ్జ్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే అన్నీ తెలిసిపోతుంటాయండి, అన్నీ అర్థమైపోతుంటుంటాయి. చూడండి, ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకనగా, ఎందుకు ఆజ్ఞాపించడం అంటే దానికి ఒక కారణం ఉంది. తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి ఆయన వలన ఆయనతో ఆయన ఏ నీతినైతే కోరుకుంటున్నాడో అది అంతా చెప్పించాడు ఆయన. భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును, దినం కూడా ఫిక్స్ అయిపోయిందంట. తర్వాత నెక్స్ట్, మరి ఎలాగండి ఎవరు నమ్ముతారంటే, ప్రపంచం అంతా ఎక్కడో పుట్టిన ఆయన నమ్మాలంటే ఎలా అంటే నమ్మాలి, ఎందుకంటే మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్మడానికి ఆయన ఆధారం. అబ్రహాము గారికి ఇదిగో ఫలానా వాళ్ళు 100 ఏళ్ళప్పుడు తిరిగి లేచారు, సారీ తిరిగి లేచారు కదా, వాళ్ళకి పిల్లలు పుట్టారు అని చెప్పడానికి ఆధారం లేదు. నిరీక్షణకు ఆధారం లేదు. కానీ మనకైతే ఆధారం కూడా ఉంది. మృతుల్లో నుండి తను తిరిగి లేపిన లేపునందున దీన్ని నమ్ముటకు అందరికీ అంటే అందరికీ ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు మరణం. ఇది నమ్మితేనే మనకు నీతిగా ఎంచబడుతుంది. ఆయన మృతుల్లో తిరిగి లేచాడు, నా పాపాల కొరకు రక్తాన్ని చిందించి అని నమ్మలేదా, అయితే వాడు నీతిమంతుడు, వాడికి శిక్ష తప్పదు. లేకపోతే మరి దేవుడు లోకానికి ఎట్లా తీర్పు తీరుస్తాడు, ఒక దినం నిర్ణయించి చెప్పమన్న తర్వాత సాక్షాత్తుగా ప్రకటించమ, అసలు ఇలా ఆలోచించాలా అవసరమా మనకి. మళ్ళీ ఇలా ఆలోచించాలంటే మనం ఒక హేతువాది అడిగితే మనం ఆలోచించాలి. ఒక క్రైస్తవుడికి ఇలా ఆలోచించి సమాధానం చెప్పాలా. కాబట్టి మనం దేవుని మాటల్ని ప్రకటించాలి తప్ప అవతల వాళ్ళు ఒప్పించాలి. అవతల వాళ్ళకి మనం ఒప్పిస్తున్నాం లేదా, వాళ్ళు బాగుందా బాగోలేదా సిచ్యువేషనల్గా మనం బైబిల్ని మార్చి చెప్పాలి. లేకపోతే మన బైబిల్ ఇప్పుడు అందరూ తప్పు పడుతున్నారు. ఇప్పుడు మన ఇండియాలో నమ్మకపోతే నరకాన్ని పంపిస్తాడా అనేసి. కాబట్టి మార్గం ఏంటి,
అందరు నరకానికి కాకుండా పరలోకానికి పంపించేద్దామా? అలా ఉంది సిచ్యువేషనల్ థింకింగ్ అంటే. కాబట్టి కొన్ని కొన్ని మాటల్ని బైబిల్లో ఆయన ఆలోచించాడు. ఈయన ఈయన పెద్ద యేసుప్రభులాగా, యేసుప్రభు గారు ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు ఆయన? సిచ్యువేషనల్ థింకింగ్ చేసి ఏం చేశాడంటే మార్చాడు. నిర్ధారణ చేసేటప్పుడు ఈయన ఏం చేస్తాడంటే కొత్త నిబంధన ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? సిచ్యువేషనల్ థింకింగ్ అంటున్నాడు. అబ్బా, అంటే యేసుప్రభు వారు కూడా సరిగా ఆలోచించలేదన్నమాట. అలాంటి సిచ్యువేషనల్ థింకింగ్ ఆయన ధర్మశాస్త్రానికి సిచ్యువేషనల్ థింకింగ్ చేశాడులే బాబు. నువ్వు కొత్త నిబంధన సిచ్యువేషనల్ థింకింగ్ చేస్తావా? ఇది ఎక్కడన్నా ఉందండి ధర్మం? నాకు అదే అనిపించింది. సిచ్యువేషనల్ థింకింగ్ ఏంటి? ఆయనేమో ధర్మశాస్త్రాన్ని చేశాడు. ధర్మశాస్త్రం అనేది మరుగుగా ఉంది, కొత్త నిబంధన అనేది నిజస్వరూపం, అసలైన జ్ఞానం అంతా వచ్చింది. ఇప్పుడు కొత్త నిబంధన కూడా ఆయన సిచ్యువేషనల్ థింకింగ్ అనేది అప్లై చేస్తాడట. చెయ్యొచ్చా? ఒకసారి మీరు ఆలోచించండి. నాకైతే చాలా బాధ, కోపం అన్నీ ఉన్నాయండి. కానీ అయినా జనాలు ఎందుకంటే వాటిని స్వీకరిస్తున్నారంటే, ఇదిగో ఇలా తిమ్మిని బమ్మిని చేస్తే నమ్ముతారు. అవసరమా? దానికోసం నేను వాక్యం చెప్పాలి, పెద్ద నాలెడ్జ్ చెప్పాలా? అంటే ఎంత సమాజం ఎలాంటి స్థితిలో ఉంటున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ప్రభువు బలి చేద్దాం, వచ్చే వారం ఆలోచిద్దాం.